Hi friends, welcome to our business ideas in Telugu channel. ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు రోజుకి 8000 రూపాయలు నెలకి 240000 రూపాయలు ఎలా సంపాదించాలో తెలుసుకుంటారు. ఆ బిజినెస్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోబోయే ముందర మన ఛానల్ ని మీరు ఇప్పుడే విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. నేను చెప్పబోయే బిజినెస్ ఏంటి అంటే కోకోనట్ వాటర్ సెల్లింగ్ బిజినెస్ అన్నమాట. ఈ కోకోనట్ వాటర్ సెల్లింగ్ బిజినెస్ లో డిఫరెన్స్ ఏముంది, చాలా మంది ఈ వీడియోని స్కిప్ చేసేస్తారు. కోకోనట్ వాటర్ సెల్లింగ్ బిజినెస్ అనగానే దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు మీరు పూర్తిగా చూస్తేనే టోటల్ బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి మీరు కోకోనట్ వాటర్ అనేది సెల్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కి ముఖ్యంగా కావాల్సింది మనకి కోకోనట్ వెండింగ్ కార్ట్ అనే మిషన్ అనేది కావాల్సి వస్తుంది. ఈ కోకోనట్ వెండింగ్ కార్ట్ మిషన్ ను మనము ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి మూవ్ అనేది కూడా చేయవచ్చు. దాదాపు 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్స్ వరకు దీన్ని మనము తీసుకొని వెళ్ళచ్చు. దీనికి వచ్చేసి లావుగా ఉన్నటువంటి వీల్స్ అనేవి ఉంటాయి. సో దానికనే మనము 2 కిలోమీటర్స్ వరకు కూడా మనం షిఫ్ట్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఈ మిషన్ లో 100 నుంచి 150 కోకోనట్స్ అంటే కొబ్బరి బొండాలు పెట్టుకోవడానికి మనకి ప్లేస్ అనేది ఉంటుంది. కాకపోతే కొబ్బరి బొండాల యొక్క సైజుని బేస్ చేసుకొని మనకి ఈ కొబ్బరి బొండాలని స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వేస్టేజ్ని కూడా మనం ఇంకొక బాక్స్లో అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరి బొండాలని మనము స్టోరేజ్ చేసుకొని మరొక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఇంకొక ప్లేస్కి అలా షిఫ్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక ఈ కొబ్బరి బొండాల నుంచి వాటర్ ఈ మిషన్ ఎలా తీస్తుంది అనేది ఒక్కసారి గమనించండి. బ్యాక్ స్క్రీన్ మీద గమనించండి, కొబ్బరి బొండని జస్ట్ ఒక ప్లేస్లో ప్లేస్ అనేసి చేసి జస్ట్ ఒక లివర్ టైప్లో ఉంటుంది, దాన్ని ఇలా ప్రెస్ చేయగానే ఒక హోల్ అనేది పడుతుంది. దీన్ని తీసుకొని వెళ్ళి ఒక ఫిల్టర్ ఉంటుంది, ఆ ఫిల్టర్ మీద మనం బోర్లిస్తే ఇక్కడ కోకోనట్ వాటర్ అనేది ఒక బాక్స్ లో పడిపోతుంది అన్నమాట. ఈ బాక్స్ కి బ్యాక్ సైడ్ లో ఒక బాక్స్ అనేది ఉంటుంది. ఆ బాక్స్ లో మనము ఐస్ క్యూబ్స్ ని అనేది వేస్తాం. ఈ ఐస్ క్యూబ్స్ ని వేయటం వలన ఇక్కడ ఒక కాయిల్ అనేది ఉంటుంది అన్నమాట. ఆ కాయిల్ కూలింగ్ అయిపోతుంది. ఆ కాయిల్ మీద కోకోనట్ వాటర్ పడినప్పుడు మనకు కూల్ గా ఉన్నటువంటి కోకోనట్ వాటర్ అనేది వస్తాయి అన్నమాట. కాకపోతే ఐస్ కి డైరెక్ట్ గా ఈ కోకోనట్ వాటర్ అనేది తగలదు. మనకి హీటింగ్ కాయిల్ ఎలా ఉంటుందో అలాగా కూలింగ్ కాయిల్ అనేది దీంట్లో ఉంటుంది అన్నమాట. సో మనకి కావాలంటే కోకోనట్ వాటర్ ని కూల్ గా ఇవ్వచ్చు, లేదు మామూలు కోకోనట్ వాటర్ ని కూడా కస్టమర్ కి ఇవ్వవచ్చు అన్నమాట. ఈ రెండు ఫెసిలిటీస్ అనేది ఈ కోకోనట్ వెండింగ్ కార్ట్ మిషన్ లో ఉంటుంది అన్నమాట. అలాగే ఈ కోకోనట్ మిషన్ కి ట్రై సైకిల్ అటాచ్మెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది అన్నమాట. అంటే మనం 1 or 2 కిలోమీటర్స్ కంటే అడిషనల్ గా ఎక్కువ దూరం తీసుకుని వెళ్ళాలి అంటే ట్రై సైకిల్ కనెక్షన్ ఆప్షన్ అనేది ఇచ్చి ఉంటారు. అలాగే దీంట్లో నుంచి వాటర్ తీసే ఆప్షనే కాకుండా మనం కొబ్బరి బొండాల నుంచి కొబ్బరి తీయడానికి హెవీ కట్టర్ కూడా ఉంటుంది అన్నమాట. కొబ్బరి బొండాన్ని జస్ట్ అక్కడ ప్లేస్ చేసి ఆ కట్టర్తో కనుక మనం ఇలా అంటే జస్ట్ కోకోనట్ అనేది హాఫ్ గా అయిపోతుంది అన్నమాట. దీంట్లో ఉన్నటువంటి కొబ్బరిని తీసి కస్టమర్ కి ఈజీగా ఇవ్వవచ్చు. ఇది చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఎంత గట్టిగా ఉన్నటువంటి కొబ్బరి బొండనైనా జస్ట్ ఇలా అదనంగానే లివర్ ని కట్ అయిపోతుంది అన్నమాట. అలాగే ఈ కొబ్బరి బొండాల్లో ఉన్నటువంటి వాటర్ ని హ్యూమన్ బాడీ అనేది టచ్ కాకుండా చాలా హైజీనిక్ గా కస్టమర్ కి మనము ప్రొవైడ్ చేయవచ్చు. ఎందుకంటే చాలా వరకు బయట బండ్లల్లో అమ్ముతూ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే హ్యాండ్ వాష్ చేసుకున్నారో లేదా గ్లౌజెస్ వేసుకున్నారో లేదా అనేది మనము గమనించవచ్చు. కోకోనట్ వెండింగ్ కార్ట్ మిషన్ లో మాత్రం వాటర్ చాలా హైజీనిక్ గా మనము కస్టమర్ కి అనేది ప్రొవైడ్ చేయవచ్చు. ట్రిపుల్ లేయర్ ఫైబర్ బాడీతో ఈ మిషన్ అనేది తయారై ఉంటుంది. కాబట్టి ఇది త్రుప్పుకు పట్టడం కానీ అలాగే వాటర్ పడినప్పుడు ఏదన్నా చెడిపోవడం కానీ అనేది జరగదు అన్నమాట. ఈ మిషన్ కి సంబంధించి పూర్తి వివరాలు మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మిషన్ ని మీరు డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి మిషన్ కి అనేది ఆలోచిస్తే మొట్టమొదటిగా మనకి 500 ml మనకి 40 రూపీస్ బయట మార్కెట్ లో సేల్ అనేది చేస్తూ ఉన్నారు. అంటే 1 లీటర్ బాటిల్ వచ్చేసి మినిమం మనము 80 రూపీస్ కి సేల్ అనేది చేయడం జరుగుతుంది. మనము ఈ మిషన్ లో 250 ml ఒక గ్లాస్ లో అలాగే మరొక 250 ml గ్లాస్ కనుక ప్రొవైడ్ చేస్తే అంటే 500 ml కి మనము 2 గ్లాసెస్ అనేది కస్టమర్ కి ప్రొవైడ్ చేయొచ్చు. ఒక గ్లాస్ 30 రూపీస్ లేకన మనము సేల్ చేస్తే మనము 60 రూపీస్ కి 2 గ్లాసెస్ అనేది సేల్ చేయవచ్చు. అంటే 1 లీటర్ కి మనం 4 గ్లాస్ అనేది సేల్ చేయవచ్చు అన్నమాట.
అంటే మనకి అయ్యే ఎక్స్పెన్సెస్ వచ్చేసి 20 రూపీస్ అనేది పడుతుంది. మనకి ఒక హాఫ్ లీటర్ అంటే 500 ml మీద మనకి 40 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. అంటే 1 లీటర్ మీద మనకి అప్రాక్సిమేట్లీగా 80 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. పర్ డే మనము 100 లీటర్స్ కనుక సేల్ చేయగలిగితే మనకి 8000 రూపీస్ అనేది పర్ డే ప్రాఫిట్ ఉంటుంది. అంటే పర్ మంత్ అప్రాక్సిమేట్లీగా మనకి 240,000 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. ఈ మిషన్ కి ఎటువంటి మెయింటెనెన్స్ అవసరం లేదు, అలాగే పవర్ కూడా అవసరం లేదు, మాన్యువల్ మిషనరీ అనమాట. ఈ మిషన్ ప్రైస్ వచ్చేసి 30,000 నుంచి 60,000 రూపీస్ మధ్యలో ఉంది. ఈ ప్రైస్ వేరియేషన్ ఎందుకు అంటే గనక ఈ మిషన్ లో స్టోరేజ్ చేసుకునేటటువంటి కొబ్బరి బొండాల కెపాసిటీని బట్టి మిషన్ యొక్క ప్రైస్ ఉంటుంది. 30,000 మనం పర్చేజ్ చేసుకుంటే 100 కొబ్బరి బొండాలు అనేది మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇంకా ఎక్కువ కావాలంటే కనుక ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ మిషన్ మీరు పర్చేజ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ఉంటాను, పర్చేస్ చేసుకుని ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. మనకు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సింది కోకోనట్ వెండింగ్ కార్ట్ మిషన్, అలాగే చిన్న పేపర్ కప్స్ కావాల్సి వస్తాయి. అంతకు మించి ఇంకా మనకి ఏమీ అవసరం లేదు. ఇవి మీరు పర్చేస్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ ని ఫాలో అయితే మీకు మిషనరీ కానీ గ్లాస్ కానీ పర్చేస్ చేసుకో. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ శశి. జై హింద్.